ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడ అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడు అయిన దేవా, మీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన రాత్రి కాలమంతా కూడా తండ్రి మీ కృప మీ కాపుదలలో మమ్మల్ని అందరినీ భద్రపరిచినందుకు తండ్రి స్తోత్రాలు. ఈ లోకయాత్రలో మరొక రోజుని మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. యిర్మీయా గ్రంథం 31:4 నీవు కట్టబడినట్లు నీనిక మీదట నిన్ను కట్టింతునని వాక్యం ద్వారా సెలవిస్తున్న దేవా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభువా, మేము ఏ విషయాల్లో తండ్రి కట్టబడినటువంటి పరిస్థితుల్లో ఉన్నామో నాయన, మీరు ఎరిగి ఉన్నారు అయా. ఆర్థిక పరమైన, వ్యాపార సంబంధమైన తండ్రి, ఆత్మీయ జీవితము నాయన, కుటుంబ జీవితము ప్రభువ, ఏ విషయంలోనైనా మేము ప్రయాసపడుతున్నామో అయా, మా చేతుల కష్టము ద్వారా వాటిని కట్టుకొనలేకపోతున్నామో, మాకున్న జ్ఞానము ద్వారా వాటిని నిర్మించుకోలేకపోతున్నామో నాయన, మీ సహాయం దయచేస్తున్నందుకు స్తోత్రాలు. నేను ఇక మీదట కడతానన్న వాగ్దానము మీరు మాకు తెలియజేసినందుకు ఇస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ రోజున నాయన మీపైన ఆధారపడి ఎంతమంది బిడ్డలైతే తండ్రి వారు మీ వైపు చూస్తున్నాయినా వారి జీవితాలు కట్టుకోవాలని ఆశిస్తున్నారు, ప్రతిదీ కూడా యేసునామంలో కట్టబడునుగాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా ఈ రోజున ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నా ప్రతి ఒక్క బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. వారందరికీ ఈరోజంతను మీరు తోడై ఉండి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ఈ రోజున ప్రభువ, మేమందరము కూడా మీ చిత్తానుసారముగా నడుచుకుంటూ మీ వాక్యానికి లోబడుతూ మీ నామాన్ని కనపరుస్తూ మా ప్రతి క్రియ ద్వారా తండ్రి మా సాక్ష్యాన్ని కాపాడుకుంటూ తండ్రి అయా సువార్తను ప్రకటించే విధంగా మా జీవితాలు ఉంచమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ప్రభువ, ఈరోజున మా పనులన్నిటి విషయంలో మీ యొక్క దీవెనలు ఆశీర్వాదాలు దయచేయండి తండ్రి. ప్రతి పనిలోనూ మేమందరం కూడా ఫలించేవారిగా తండ్రి కృప చూపించండి. ఎటువంటి ఆటంకములు అడ్డులు కూడా మాకు లేకుండా అయా మా పనిలో మేము తండ్రి ముందుకు వెళ్ళులాగిన ప్రతి బిడ్డకు మీ యొక్క ఆశీర్వాదాలు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము. నూతన కార్యక్రమాలు, నూతన శుభకార్యాలు ప్రారంభిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి నాయన. తండ్రి ఈ రోజున మా యొక్క ప్రతి అవసరతను ఎరిగి ఉన్న దేవుడు నాయన, ప్రతి వాటిలో మీ యొక్క సమృద్ధిని మాకు దయచేయండి అయా. ఏ విషయాన్ని బట్టి మేము లోటు అనేది లేకుండా సమృద్ధి కలిగిన వారి వలె జీవించుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ఈ రోజున నాయన మా యొక్క ప్రతి ప్రయాణంలో మీ యొక్క క్షేమమును దయచేయండి. వెళుతూ ఉన్న, వస్తూ ఉన్న ప్రతి మార్గమును మీ చేతికి అప్పగిస్తున్నాము తండ్రి అయా. ఏ అపాయము కానీ, ఏ ప్రమాదము కానీ దరికి చేరకుండా మీ కాపుదలలో ప్రతి ఒక్క బిడ్డను భద్రపరచమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా డెలివరీస్ కోసం, రిపోర్ట్ల కోసం హాస్పిటల్స్కి వెళ్తున్న వారు ఉన్నారు ఆయన, ఆపరేషన్స్ కోసం వెళ్తున్న వారు ఉన్నారు, వారందరికీ తండ్రి మీరు తోడై ఉండండి. ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళ్తున్న బిడ్డలు ఉంటుండగా జ్ఞానముతో వారిని నింపండి తండ్రి. ఎస్ లార్డ్. అదే విధముగా గృహములలో ఒంటరిగా ఉంటున్న పెద్దలు, గృహిణీలు, వృద్ధులు నాయన, వారందరికీ మీ కాపుదల, మీ రక్షణ దయచేయమని బ్రతిమాలుతున్నాము తండ్రి. అదేవిధంగా ఈ లోక సంబంధమైనవి ఏవి కూడా మమ్మల్ని ఆకర్షించకుండా, మమ్మల్ని మోసపరచకుండా, మమ్మల్ని నిందించకుండా ఈరోజంతా తండ్రి మీ వైపు చూస్తూ నడవగలిగిన శక్తిని, జ్ఞానమును మాకును దయచేయండి. ఆయా సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రతి ఒక్కరితోనూ సామరస్యముగా, శాంతి సమాధానాలతో జీవిస్తూ ఈరోజంతా నాయన సంతోషముగా కొనసాగించే భాగ్యం మా అందరికీ అనుగ్రహించమని ప్రభువా, మీ కృప మీ దయ వలన బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని తండ్రి. మేమందరము కూడా మీ యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తూ మీకు సాక్షులుగా అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించే ధన్యత మాలో ఉన్న ప్రతి బిడ్డకును మీరే దయచేయమని నజరేడైన యేసు క్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.